అంతర్జాతీయ వేదికపై మరోసారి రాజధాని అమరావతిని ప్రఖ్యాత నగరాల సరసన నిలిపేందుకు సీఎం చంద్రబాబు సిద్దమయ్యారు. 3 రోజుల పాటు జరిగే ప్రపంచ నగరాల సదస్సులో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు సింగపూర్ వెళ్లారు. రాజధాని అమరావతితో పాటు రాష్ట్రంలో వ్యవసాయ పారిశ్రామిక రంగంపై చర్చించేందుకు ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం భేటీ కానున్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల ఆహ్వానం, అమరావతి నిర్మాణంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లారు. 2 రోజుల పాటు జరిగే పర్యటనలో సీఎంతో పాటు మంత్రులు యనమల, నారాయణ, సీఆర్డీఏ, సీఎంఓ ఉన్నతాధికారులు ఉన్నారు. సింగపూర్లో జరిగే ప్రపంచ నగరాల సదస్సులో సీఎం బృందం పాల్గొంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 120 నగరాల మేయర్లు హాజరవుతున్న సదస్సుకు శ్రీలంక ప్రధాని రనిల్ విక్రమసింఘేతో పాటు సీఎం చంద్రబాబు ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు. పర్యటనలో వివిధ దేశాలకు చెందిన రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వాధినేతలతో భేటీ కానున్నారు. ఇటీవల సింగపూర్ బృందం ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన సందర్భంలో ఆ దేశ కమ్యూనికేషన్ మంత్రి ఈశ్వరన్ మేయర్ల సదస్సులో పాల్గొనాలని ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆహ్వానం మేరకు సింగపూర్ పర్యటనకు వెళ్లారు చంద్రబాబు. మొదటి రోజు సదస్సులో లివబుల్ సిటీస్, టెక్నాలజీతో వృద్ధి సాధన వంటి అంశాలపై సీఎం ప్రసంగిస్తారు. సాంకేతికతతో సమ్మిళిత వృద్ధి, రాష్ట్ర నగర స్థాయిలో పాలనలో సమన్వయ తదితర అంశాలపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఆధునిక నగరాలలో ఉండాల్సిన సమతుల్య అభివృద్ధి, ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం మేళవింపు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక పరిపాలనా సంస్థల మధ్య ఉండాల్సిన సమన్వయం, మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన ఆర్థిక వనరుల్ని సమకూర్చుకోవడంలో అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాలను ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ప్రస్తావించనున్నారు. సాయంత్రం వివిధ దేశాల మేయర్లు, ప్రతినిధులతో జరిగే విందులో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ఈ పర్యటన అమరావతి అభివృద్ధికి దక్కిన అరుదైన అవకాశంగా వినియోగించుకోనున్నారు. అంతేగాక రాష్ట్రంలో పెద్ద ఎత్తున స్మార్ట్ నగరాలను అభివృద్ధి చేస్తున్నందున వీటన్నింటినీ దోహదపడేలా ఈ పర్యటనకు రూపకల్పన చేశారు. రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి నగరంలా ఎలా తీర్చిదిద్దాలనే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. సింగపూర్ సదస్సులో సీఆర్డీఏ అమరావతికి సంబంధించిన ప్రత్యేక పెవిలియన్ ఒకదాన్ని ఏర్పాటు చేస్తోంది. సదస్సులో అమరావతి పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి బృందం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. రాజధానిలో పెట్టుబడులకు అవకాశం ఉన్న వివిధ ప్రాజెక్టులు అమరావతిని ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దే క్రమంలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి వ్యక్తీకరణ సంస్థల భాగస్వామ్యానికి ఉన్న అవకాశాల్ని పెవిలియన్లో ప్రదర్శిస్తారు. ఇక 9వ తేదీన జరిగే ప్లీనరీ సెషన్లో నగరీకరణకు సంబంధించిన అంశాలపై జరిపే చర్చలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. ఆ రోజు ఉదయం జరిగే జాయింట్ ఓపెనింగ్స్ లో సదస్సులో శ్రీలంక ప్రధానమంత్రి రనిల్ విక్రమసింఘేతో కలిసి పాల్గొంటారు. 2వ రోజు పర్యటనలో పలు కంపెనీలు, పారిశ్రామికవేత్తలతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలపై వివరిస్తారు. ముఖ్యంగా నిర్మాణ రంగం, వ్యవసాయం రంగంపై ప్రత్యేక చర్చలు జరపనున్నారు. 3వ రోజు తెల్లవారుజామున బయలుదేరి మంగళవారం ఉదయానికి సింగపూర్ నుంచి హైదరాబాద్ చేరుకుంటారు.